Praise the Lord. Pita, Putra, Pavitra, Atma, Namamuna, Amen. Yesu Christu nandu mikkili prilena devuni biddalara na priya sahodrulara. Ee udayakala samayamulo Yesayya atyanta prashasta namamulo meeku shubhamulu teliyaparustunanu. Manam roju vakyamunu chadivi dhyaninchi ఆనాటికి దేవుడు మనకు అనుగ్రహించి ఆత్మీయ భోజనాన్ని స్వీకరించి బలపడే నిమిత్తం, ఆధ్యాత్మికంగా ఎదిగే నిమిత్తం, మన కుటుంబాలలో దేవుని పాలన, దేవుని పరిపాలన జరిగే నిమిత్తం, అంతకంటే ఎక్కువగా మనం వెళుతున్నటువంటి సంఘాలు దీవించబడే నిమిత్తం వాక్యాన్ని వింటూ ఆస్వాదిస్తూ ధ్యానిస్తూ దాని నుంచి ఓ సత్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాలను దేవుడు దీవించాలని ప్రార్థించుకుంటున్నాం. ఈరోజు మన ధ్యాన వచనం లూకా భక్తుడు వ్రాసిన గ్రంథములో 19వ అధ్యాయములో 15వ వచనాన్ని చదువుతున్నాను. అతడు ఇట్లు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ఒక్కొక్కడు ఎటుల వ్యాపారం చేసినది తెలుసుకొనుటకు సేవకులను తన వద్దకు పిలిచెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఒక బాలుడు ఉదయాన్నే సైకిల్ తీసుకొని తాను తొక్కుతూ సరదాగా వెళదామని బయలుదేరాడు. ఒక జడ్జి గారు, కోర్టులో పనిచేస్తున్నటువంటి జడ్జి గారు అటు వెళుతూ వాకింగ్కు వెళుతూ ఉన్నాడు. బాలుని యొక్క సైకిల్ అదుపు తప్పింది, వచ్చి జడ్జి గారికి తగిలింది. వెళ్ళి బాలుడు క్రింద పడ్డాడు, సైకిల్కి కొంచెం డ్యామేజ్ అయ్యింది. దెబ్బ తగిలినటువంటి జడ్జి గారు పరుగు పరుగున వెళ్ళి ఆ బాలుని లేపి సైకిల్ ఎత్తి అతనికి అప్పగిస్తూ బాలుణ్ణి ఆదరించి చెప్పాడు, బాబు జాగ్రత్త, సైకిల్ నడిపేటప్పుడు ఎవరెవరు రోడ్డు మీద ప్రయాణం చేస్తారో వాళ్ళు కూడా గమనించుకోవాలి, నీ బ్రేక్స్ జాగ్రత్తగా ఉండాలి అని మంచి మాటలు చెప్పి క్షమించి కరుణ చూపించి ఆదరణ చూపించి ఆ అబ్బాయిని పంపించేశాడు. ఆ కొన్ని రోజుల తర్వాత అదే బిడ్డ కాస్త పెరిగి ఈసారి మోటార్ సైకిల్ మీద వెళుతున్నాడు. ఈ మోటార్ సైకిల్ మీద మన యువకులు కేరింతలు పెట్టినట్లు అతడు అదుపు తప్పి కేరింతలు పెడుతూ ఆ మోటార్ సైకిల్ని స్పీడుగా అటు ఇటు ట్విస్ట్ చేస్తూ వెళుతూ ఉన్నాడు. అనుకోకుండా ఒక్కొక్క వ్యక్తి అడ్డు వస్తే యాక్సిడెంట్ అయిపోయింది, ఆ వ్యక్తి చనిపోయాడు, ఇతనికి బాగా డ్యామేజ్ అయ్యింది, కోర్టుకు తీసుకెళ్లడం అయింది. వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు భయపడ్డారు, ఈ వ్యక్తి కూడా చాలా భయంతో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, కోర్టులోనికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తిలో ఉన్న భయం పోయి పర్వాలేదు నాకు ఏమీ అనే ఆలోచనకు వచ్చాడు. ఎందువల్ల అంటే అక్కడ జడ్జిగా కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, కొంతకాలం క్రితం తాను సైకిల్ మీద వెళ్ళి యాక్సిడెంట్ చేసి ఆ వ్యక్తి దెబ్బతిన్నా కూడా క్షమించాడే, కరుణ చూపించాడే, ఔదార్యం చూపించాడే, ఆదరించాడే, మళ్ళా జాగ్రత్త బాబు అని హెచ్చరించి సలహా చెప్పి పంపించాడే, అదే జడ్జి సీట్లో ఆసీనుడై ఉన్నాడు. ఆ వ్యక్తిని చూడగానే ఇతనికి ధైర్యం వచ్చేసింది, ఇకేం పర్వాలేదు నాకు, అప్పుడు క్షమించాడు, అప్పుడు నన్ను లేవనెత్తాడు, అప్పుడు సలహా చెప్పేసి పంపించేశాడు, నన్ను శిక్షించలేదు, దెబ్బలు కొట్టనూ లేదు, నన్ను ఏ ఇబ్బంది పెట్టలేదు. అదే వ్యక్తి కనుక అదే మనస్తత్వంతో నన్ను ప్రేమించి నన్ను క్షమించేస్తాడులే,
నా మీద శిక్ష రాకుండా చేస్తాడులే, నా తరపున నన్ను లేవనెత్తి మళ్ళీ ఈసారి చెయ్యొద్దు అని ఒకవేళ గట్టి సలహా ఇచ్చి పంపించేస్తాడులే అనుకున్నాడు. సమయం వచ్చింది. ఆ సమయానికల్లా జడ్జి అన్నింటినీ విన్న తర్వాత న్యాయ తీర్పు చేశాడు. ఇతడికి జైలు శిక్ష వేయవలసి వచ్చింది. ఆ జైలు శిక్ష వేసినప్పుడు జరిగినటువంటి విషయం ఈ వ్యక్తి భయపడ్డాడు. జైలు శిక్ష వేయటం జరిగింది, జైలుకు తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చూసి ఈ వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నాకు ఒక పెద్ద అనుమానం. ఆ రోజు ఈ జడ్జి గారిని సైకిల్తో యాక్సిడెంట్ జరిగింది, పొరపాటు అని ఆ వ్యక్తి గుర్తించి నన్ను ఆదరించాడు, క్షమించాడు, సలహా చెప్పి పంపించాడు. మరి ఈ రోజున ఏంటి, ఆయన నన్ను ఎంత శిక్ష వేశాడు, ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు, ఎందుకు ఈ విధంగా జడ్జిమెంట్ ఇచ్చారు అని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నవారు చెప్పిన ఒక లోతైన సత్యం. ఆ రోజు ఆయన కరుణ చూపించాడు, ఈరోజు ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు, న్యాయ తీర్పరి ఆయన. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ సత్యము యేసుక్రీస్తునందు నెరవేరుతుంది. ఆ న్యాయ తీర్పరి ఎవరో కాదు, మొట్టమొదటగా దేవుడు ఈ లోకానికి రిక్తుడై వచ్చి మానవుడిగా జన్మించి మన మధ్య జీవించి ప్రేమ ప్రకటించాడు, జాలిని చూపించాడు, కారుణ్యాన్నిచ్చాడు, కరుణతో నేర్పించాడు, క్షమించి అనేక విలువలు నేర్పించాడు, పడిపోతే క్షమించాడు, ఇవన్నీ కూడా మంచి సలహాలు ఇచ్చాడు, దారిన నడవాలని చేయవలసిన జీవితాన్ని గురించి నేర్పించాడు. ఇప్పుడు రెండవ రాకడ జరుగుతుంది, ఆయన తిరిగి వస్తాడు. ఇదే మన వాక్యములో విన్నాం, అతడు ఇట్లు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు అక్కడ జడ్జిగా కూర్చుంటున్నాడు, న్యాయ తీర్పరిగా కూర్చుంటున్నాడు. మనము సేవకుల్లాగా ఆ ముగ్గురు సేవకులను ఏ విధంగా తన సన్నిధానమునకు పిలుచుకున్నాడో మనల్ని కూడా పిలుస్తాడు. ఆయన లెక్క అడుగుతున్నాడు, 10 నాణ్యములు ఒకరికి, 5 నాణ్యములు ఒకరికి, 1 నాణ్యము ఒకరికి, వారి వారి యొక్క సామర్థ్యమును బట్టి ఇచ్చాడు అని వాక్యం చెబుతుంది. ఇవ్వబడినటువంటి 10 నాణ్యములు తీసుకున్న సేవకుడు కష్టపడ్డాడు, టైం వృధా చేయల శ్రమించాడు, రుజువర్తనంగా పనిచేశాడు. యజమానుడు చూస్తున్నాడా చూడటం లేదు కాదు, నేను దీని ద్వారా నేను యజమాని పెట్టిన ఆ నమ్మకాన్ని నెరవేర్చాలి, నేను అభివృద్ధి చెందాలి అని వృద్ధి చెందే నిమిత్తం ప్రయత్నం చేశాడు, ఫలితాలను దేవుడిచ్చాడు. 10కి 10 సంపాదించుకున్నాడు. అయ్యా మీరు ప్రేమతో కరుణతో కారుణ్యంతో 10 నాణ్యాలు నాకు ఇచ్చారు, ఇంకొక 10ని కూడా నేను సంపాదించానయ్యా, ఇదిగో ఆ 10 కూడా అన్నాడు. బళా సేవక, నువ్వు మంచి పని చేసావు, కష్టపడ్డావు, శ్రమించావు, ఇచ్చినటువంటి దాన్ని వృద్ధి చేశావు, కనుక నీవు మంచివాడవి అని మెచ్చుకున్నాడు. 2వ సేవకుడిని పిలిచాడు, 5 నాణ్యములు. అతని కూడా ఇదే మాట చెప్పాడు, అయ్యా మీరు వెళ్ళిన తరుణము నుంచి కష్టపడి శ్రమించి దీన్ని ఇన్వెస్ట్ చేసి వ్యాపారం చేశాను, మీ మాట విన్నాను, మీ మాట ప్రకారం జీవించాను, నీ మాట ప్రకారమే వ్యాపారం చేశాను, ఫలితాలు బాగున్నాయి, 5కు మరొక 5 నేను సంపాదించగలిగాను అంటే దేవుడు చెప్తున్నాడు, మంచిది, కష్టపడేది మనిషి, ఆ కష్టానికి ఫలితాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే అన్న సత్యం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియులారా, ఆ కష్టానికి ఫలితం దొరికింది కనుక యజమాని సంతోషించి ఆనందించి మెచ్చుకొని అతనిని హర్షించాడు. 3వ సేవకుడిని పిలిచాడు. సేవకుడు భయభయంగా వచ్చాడు, అయ్యా నువ్వంటే భయం, నీవు మంచివాడివి కాదు, విత్తని చోట కోస్తావు, ఇవ్వని చోట తీసుకుంటావు, అందుకని నాకు భయమేసి దాన్ని భూమిలో పాతి పెట్టి జాగ్రత్తగా ఉంచి నువ్వు వచ్చావని, నువ్వు పిలిచావని నీ దగ్గరకు వచ్చేటప్పుడు దాన్ని తీసుకొని వచ్చాను, ఇదిగో ఆ 1 నాణ్యము అన్నాడు.
యజమానుడు దిగ్భ్రాంతి చెందాడు. ఇచ్చింది వ్యాపారం చేయడానికి, నష్టపోయినా అర్థం చేసుకునేవాడేమో, లాభాలే రావాలనేవి లేదు. నువ్వు కష్టపడ్డావా లేదా, శ్రమించావా లేదా, దానికోసం నువ్వు ప్రయత్నాలు చేసావా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. మదర్ తెరేసా ఒక మాట అన్నారు దేవుని యందు ప్రియులారా, సక్సెస్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ బట్ హార్డ్ వర్క్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. కష్టపడే మనస్సు నీవు ఉండాలి, నువ్వు శ్రమించాలి, లేజీగా ఉండొద్దు, కష్టపడుతూ ఉండాలి, ఉన్నటువంటి దాన్ని పెంచుకోవడానికి తాపత్రయపడాలి. కానీ ఫలితాలు ఇచ్చేవాడు, జయమునిచ్చేవాడు యేసుక్రీస్తు దేవుడే అన్న సత్యాన్ని. ప్రభువు కోపపడ్డాడు, కోపపడి అతని దగ్గర ఉన్న నాణ్యాన్ని కూడా తీసుకొని ఆ 10 నాణ్యాలకి ఇంకొక 10 నాణ్యాలు సంపాదించాడే, అతనికి ఇవ్వండి అన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, సేవకుడు అడిగాడు, అయ్యా అతనికి ఉన్నది కదా, ఇంకా ఎందుకు ఉన్నవానికే ఇవ్వాలి అంటే కష్టపడిన వానికే దొరుకుతుంది కదా. శ్రమించేవాడికి నమ్మకస్తుడినే మనకి ఇంకా బాధ్యతలు అప్పచెబుతాం కదా. దేవుని యందు ప్రియులారా, విషయంలో మనము కూడా జ్ఞానం నేర్చుకోవాలి. దేవుడు తాలంతులు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, ఆరోగ్యాలు ఇచ్చాడు, ఇవన్నీ దేవుని కృప. వాటిని వినియోగించి దేవుని సేవ చేసేవారిమై, సంఘానికి మేలు చేసేవారిమై, మన ఉన్న చోట వృద్ధి చేసేవారిమై ఉండాలి. తొమ్మ బిషప్ తండ్రి గారు, హ్యాపీ మెమరీ. ఆయన అభిషేకం ఇచ్చి గురువులను విచారణకు పంపించేటప్పుడు ఒక మంచి సలహా చెప్పేవాడు, ఇదిగో మీరు వెళ్ళిన చోపిన చోట మీరు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి విధంగా వదిలిపెట్టమాకండి. అక్కడ కాగితాలు పడున్నాయో, మురికి ఉన్నదో, చెత్త చేరి ఉన్నదో, మీరు చేయవలసింది ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళారు కనుక దాన్ని శుభ్రం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు వచ్చిన దానికి ఉన్నటువంటి ప్లేస్ని ఇంకా ఇంకా వృద్ధి చెయ్యాలి, అభివృద్ధి చెయ్యాలి, శుభ్రపరిచుండాలి. ఎక్కడున్నా అంతే దేవుని ఇంద్రియ. ఒక ఆఫీసులో ఉన్నావా, ఒక సంఘంలో ఉన్నావా, ఒక కాన్వెంట్లో ఉన్నావా, లేకపోతే టీచర్గా స్కూల్లో పనిచేస్తున్నావా, సీ దాట్ ఇట్ ఈస్ మోర్ క్లీన్ బెటర్ దాన్ వెన్ యూ వెన్ దేర్. ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి దేవుని. ఒక కోడలుగా వెళ్ళావేమో, ఒక అత్తగా ఉన్నావేమో, అక్కడ మనము చూపించాలి ప్రేమ, దయ, కనికరము, కష్టపడి ఆ ఇంటికి పేరు తెచ్చేలాగా, ఆ ఇంటి వారిని ప్రేమించేలాగా, ఆ సంఘానికి మేలు చేసేలాగా. మనం వెళుతున్నటువంటి సంఘాలు వృద్ధి చెందాలి, ఆ సంఘాలలో విశ్వాసం పెరగాలి. ఆ విశ్వాసము వృద్ధి చెందటానికి నీ వంతు ఎంతవరకు కృషి చేస్తున్నావు, దేవుడిచ్చిన అవకాశాలను వినియోగించుకుని సేవ ఎంతవరకు చేస్తున్నావు అనేది ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, నీవు వృద్ధి చేస్తే ఇంకా వృద్ధి కలుగుతుంది. నీవు నమ్మకంగా పనిచేస్తే ఇంకా దేవుడు నిన్ను నమ్ముతాడు, బాధ్యతలు అప్పగిస్తాడు. ఒకవేళ నీవు అపనమ్మకంగా ఉంటే ఉన్నది కూడా తీసేసుకుంటాడు అనే సత్యం ఈరోజు బైబిల్లో తెలియపరుస్తుంది. కనుక యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, శ్రమించాలి, కష్టపడాలి, అది దేవునికి ఇష్టం. రుజువర్తనముతో యజమానుడు తిరిగి వస్తాడు. ఈ వాక్యమంతా యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో జరిగే గొప్ప పరిస్థితుల గురించి మనకు వివరిస్తాము. జాగ్రత్త పడతామని, మనం సిద్ధపడి ఉంటామని, ఆ వచ్చినటువంటి యజమానుడు అడిగే ప్రశ్నలకు జవాబుగా మన జీవితాలు బాధ్యతాయుతంగా సిద్ధపరుచుకుంటామని. ఒకవేళ అలసత్వం మన జీవితంలో ఉంటే మనము సరిచేసుకుంటామనే ఉద్దేశంతో ప్రభువారి వాక్యాన్ని నేర్పిస్తున్నాడు. దేవుడు ఈ వాక్యమును వింటున్న అందరినీ దీవించి, ప్రతి గృహాలలో తన ఆశీర్వాదపు వెలుగును కుమ్మరించి, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ప్రసాదిస్తూ, ఆయనకి నిజమైనటువంటి సేవకులుగా మన విశ్వాసాన్ని పెంచుకుని దానిలో, ఆయన రాకడ కొరకు ఎదురు చూసే దానిలో నమ్మకస్తులమై బ్రతకాలని, విశ్వాసంతో జీవించాలని, మనం ఉన్న ప్రతి చోట రుజువర్తనముతో బ్రతికే వారిగా ఉండాలని, క్రైస్తవ విలువలను పెంచేవారిగా, ఆయన రాజ్యాన్ని పెంచేవారిగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించుదురుగాక. ఆమెన్. కరుణా సముద్రుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం.
ఈ మాటలు నేను పలుకుతూ ఉండగా ఆలకించిన ప్రతి బిడ్డను దర్శించని నాయన. సేవకులను ఏ విధంగా హర్షించావో, ఆశీర్వదించావో, నీ నమ్మకాన్ని ఇంకా పెంచుకున్నావు. అలాగా మేము కూడా అలాంటి పరిచర్య చేసే మనస్తత్వాలు, రుజువర్తనాలు మా జీవితాల్లో అనుగ్రహించండి. ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆత్మీయ వరములతో నింపండి. ఆరోగ్యం, ఆనందం, సంతోషాలు ఆ కుటుంబాలకు ప్రసాదించండి. యేసు అత్యంత ప్రశస్త నామములు అడిగి వేడి పొందుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడు దయాపరుడు అయిన పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్.